హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానుపాటి కిచెన్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ నేను గుత్తవంకాయ కూర ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి సో ఈ రెసిపీ అయితే అందరికీ వచ్చింది సో నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అయితే మాత్రం సో ముందుగా నేను ఇదే ప్యాన్ అనేది తీసుకున్నానండి ఆ ప్యాన్లో నేను టూ టేబుల్ స్పూన్ వేసనగుళ్ళు తీసుకున్నాను సో గుత్తవంకాయలోకి మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫస్ట్ సో ఈ వేసనగుళ్ళు కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కొబ్బరి వేసుకున్నాను నేను సో ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందులో మనము గసగసాలు అనేది వన్ టేబుల్ స్పూన్ వేసుకుందామండి గసగసాలు వన్ టేబుల్ స్పూన్ సో ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఏది ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవాలండి సో ధనియాలు కూడా వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క అండి కొంచెం ఇలాచి మూడు తీసుకున్నాను లవంగాలు నాలుగండి సో ఇదే అనమాట సో వీటిని కొంచెం మనము బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుంటున్నాను నేను సో చల్లారిన తర్వాతే మనం మిక్సీ చేసుకోవాలండి సో అందులోనే ఆ రంగులో అల్లం ముక్క వేసుకున్నాను ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లిపాయలండి టేస్ట్కి తగ్గట్టు మనము సాల్ట్ అనేది తీసుకోవాలి సో మీరు సాల్ట్ కూరలో కూడా వేసేటట్టయితే కొంచమే కొంచెమే వేసుకోండి సాల్ట్ సో కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అనేది వేసానండి సో మీరు ఎక్కువ కారం తినేటట్టయితే ఒక టూ టూ త్రీ స్పూన్స్ వేసుకోండి సో దీన్ని బాగా కొంచెం వాటర్ వేసి ఫైన్ పేస్ట్లా చేసుకున్నాను నేను సో స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి వంకాయల్లోకి స్టఫింగ్ రెడీ అయిపోయింది సో నేను వంకాయలు ముందుగానే ఉప్పేసి నానబెట్టుకున్నానండి కట్ చేసుకున్నాను ఇలాగా మనం స్టఫింగ్ చేసుకునే విధంగా మధ్యలోకి మూడు ముక్కల కింద కట్ చేసుకోవాలండి సో నేను ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది సో నేను మళ్ళీ గిన్నె తీసుకొని ఇది ఫ్రై చేయడం కోసం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే వేసుకున్నాను సో ఫస్ట్ మనము ఈ వంకాయల్ని ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి సో నేను ఇది కొంచెం సిమ్లో పెట్టి మగ్గ పెడుతున్నాను పూర్తిగా మనము మగ్గ పెట్టేస్తే మనం కర్రీ చేసేటప్పుడు ఈ వంకాయలు అనేది మెత్తబడిపో ఈ వంకాయలు అనేది పూర్తిగా మెత్తబడిపోతాయండి సో వంకాయ ముక్కల్లా ఉండవు అనమాట స్మాష్ అయిపోతాయి బాగా అందుకని కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కొంచెం మగ్గితే చాలన్నమాట సో నేను మూత పెట్టుకొని కొంచెం మగ్గ పెట్టుకున్నాను ఈ వంకాయల్ని సో వీటిని తీసేస్తున్నాను నేను ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి స్టఫింగ్ అనేది చేసుకోవాలండి నేను పూర్తిగా బాగా మగ్గ పెట్టలేదు ఎందుకంటే కూరలో కూడా మనము కొంచెం మగ్గ పెట్టుకుంటాం కదా సో కూర అనేది ఉడికేటప్పుడు కూడా వంక అనేది ఉడుకుతుంది కాబట్టి ఎక్కువగా కుక్ చేయకండి ఒక ఫిఫ్టీ టు ఫార్టీ పర్సెంట్ కుక్ చేయండి సో వీటిని నేను ఒక సైడ్ పెట్టేసుకున్నాను సో అదే ఆయిల్లో నేను కొంచెం ఆవాలు ఆవాలు అనేది నేను హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి తర్వాత జీలకర్ర జీలకర్ర కూడా అంతే పావు టీ స్పూన్ సో అదే ఆయిల్లో మనము వేసుకుంటున్నాము బిర్యానీ ఆకు వేసానండి రెండు మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఉల్లిపాయ వచ్చేసి నేను మీడియం సైజ్ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను నేను సో ఇది కూడా ఒకసారి మనము కలిపేసుకుందాము సో ఏదైతే ఆయిల్ మనం యూస్ చేశామో ఈ వంకాయల్ని ఫ్రై చేసుకోవడానికి అదే ఆయిల్ని నేను కర్రీకి కూడా యూజ్ చేస్తున్నానండి పావు టీ స్పూన్ పసుపు సో ఇందులో నేను మళ్ళీ కారం అనేది యాడ్ చేయనండి సాల్ట్ అయితే యాడ్ చేస్తాను నేను లాస్ట్లోని అది స్కిప్ అయిపోయింది సో మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సో ఈ లోపు నేను ఏం చేశానంటే ఈ వంకాయలో స్టఫింగ్ అనేది చేసేసానండి సో ఇలాగ స్టఫింగ్ చేసుకున్నాను మొత్తం అన్ని నేను ఆల్రెడీ మనము వంకాయల్ని ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మనం మగ్గ పెట్టుకున్నాం కాబట్టి సో ఇందులో ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట కుక్ అవ్వాల్సిన అవసరం ఉండదు సో వన్ బై వన్ నేను వేసేసుకుంటున్నానండి ఈ వంకాయల్ని నేను వంకాయలు వచ్చి హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను నేను చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ అయితే మాత్రం సో ఇలా అన్నీ వన్ బై వన్ వేసేసుకున్న తర్వాత మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో ఆ జార్లో నేను కొంచెం వాటర్ వేసేసి వేసేసానండి అది కూడాను ఆ వాటర్ కూడా వేసేసి కొంచెం మూత పెట్టేసుకున్నాను సో సిమ్లో పెట్టుకొని నేను ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకపెట్టుకున్నాను ఈ కూరని సో తర్వాత కరివేపాకు వేసుకున్నానండి స్మెల్ బాగుంటుంది ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకోవడం వల్ల సో ఇలాగే సిమ్లో పెట్టుకొని మనము ఉడికిచ్చుకోవాలి ఈ కూరని సో చింతపండు పులుసు అండి చింతపండు పులుసు వచ్చేసి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేస్తే ఇచ్చండి నేనైతే కొంచమే తీసుకున్నాను హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నేను వేసుకున్నానండి ఆ వాటర్ అనేది సో మొత్తం కలిపేస్తే చిదిరిపోతుంది వంకాయ అనేది చూసారు కదా ఎలా ఉడికిపోయిందో మన కూర అనేది రెడీ అయిపోయిందండి కూర అనేది ఫైనల్గా రెడీ అయిపోయిందండి నేను లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటున్నానండి సో చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఉంటానండి అంటిల్ దెన్ బాబాయ్